అది శివపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక పెద్ద వ్యక్తి ఉండేవాడు. ఆయనంటే ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో గౌరవం. న్యాయం బాగా చెప్తాడని అందరి నమ్మకం. క్రమేపీ న్యాయం కోసం ఇతర గ్రామస్తులు కూడా రామన్నను ఆశ్రయిస్తున్నారు. ఒకరోజు శివపురం పక్కనే ఉన్న కృష్ణాపురం నుండి ముగ్గురు గ్రామస్తులు న్యాయం కోసం రామయ్య దగ్గరకు వచ్చారు. చెప్పండి, మీ ముగ్గురు ఏ పని మీద వచ్చారు? అయ్యా, నా పేరు శివుడు, నేను కుమ్మరిని. కుండలు తయారు చేయడానికి మట్టి ఎప్పుడూ ఈ భోషయ్య దగ్గరే కొంటూ ఉంటాను. నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని చల్లిస్తుంటే అందులో విలువైన వజ్రాలు 3 దొరికాయి. రెక్కాడితే గాని డొక్కాడిని పేదవాడిని నేను. ఆ భగవంతుడే ఇన్నాళ్ళకి నన్ను కరుణించాడని ఆనందపడ్డాను. కానీ ఈ భోషయ్య నాకు దొరికిన వజ్రాలను తనకు చెందుతాయని నిన్నటి నుండి నాతో గొడవ పడుతున్నాడు. తమరు ధర్మప్రభువులు, నాకు న్యాయం చేయండి. శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామయ్య భూషయ్య వంక చూస్తూ, ఏం భూషయ్య, శివుడు చెప్పింది నిజమేనా? అయ్యా, శివుడు చెప్పింది 100కి 100 పాలు నిజమే. కాని శివుడు మీకు ఒక విషయం చెప్పకుండా దాటేశాడు. అదే అసలు కిటుకు. శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను. కానీ శివుడు మాత్రం నా దగ్గర అప్పుకు తోలించుకున్నాడు. ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనే లేదు. తమరే చెప్పండి, శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా? దొరికిన సత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం. ఇప్పుడు ఆ మట్టిలో దొరికిన ఈ 3 వజ్రాలకి మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారుడెవరో తేల్చాలి. ఇదేనా మీ తగువు? ఇంతలో 3 వ్యక్తి కల్పించుకొని ఇలా చెప్పాడు. అయ్యా, వారిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి. నేను చెప్పింది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి. నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే. ఆ మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు. కానీ అందులో ఒక చెల్లని నోటు ఉంది. చెల్లని నోటును నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి హక్కుదారు ఎలా అవుతాడు? అతని దగ్గర 60కి మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారు అవుతాడు? కావాలంటే ఈ నోటును పరిశీలించండి. చిరుగులు పడ్డ ఒక నోటును రామయ్యకు అందించాడు. ఆ నోటును అందుకొని పరిశీలించిన రామయ్య ఇలా అన్నాడు. నిజమే, ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే. అయ్యా, ఈ ధర్మయ్య పేరులోనే కాని ప్రవర్తనలో ధర్మమే లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని 10 రోజులయ్యింది. ఈ 10 రోజుల్లో నాకు 3 ఎదురుపడ్డాడు. కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశపుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటికి విలువ లేనట్లే. ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువే లేదు. అయ్యా, ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ఈ ధర్మయ్యకు మాత్రమే కాదు, ఇదిగో ఈ భూషయ్యకు కూడా. నాకు మట్టి 60కు తోలేటప్పుడు కుండలు చేసి అమ్మాక గానీ అతనికి డబ్బులు ముట్టజెప్పనని నేను ఖరాఖండిగా చెప్పాను. అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు 60కు తోలాడు. కానీ ఇప్పుడేమో డబ్బులు తనకి ఇవ్వలేదన్న సాగుతో ఆ 3 వజ్రాలు తనవే అనటం దుర్బుద్ధిగాక మరేమిటి? అయ్యా, వీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తున్నారు. భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకుపోయిన తర్వాత అతను నాకు 3 ఎదురుపడ్డా నేను ఈ నోటు గురించి అడగలేదు. ఎందుకంటే భూషయ్య నాకిచ్చిన డబ్బులు మొత్తం నేనలాగే బిరివాలో ఉంచాను. నిన్న ఉదయమే ఆ డబ్బులు బయటకు తీశాను. ఈ నోటు బయటపడింది. ఇందులో దుర్బుద్ధి గాని కుట్ర గాని ఏమీ లేవు. ముగ్గురి వాదోపవాదాలను ప్రశాంతంగా విన్న రామయ్య ఆ తర్వాత, ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగువ మాని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెబుతాను. ముగ్గురు రామయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ గొడవంతా విన్న రామయ్య మిత్రుడు సీతయ్య వచ్చి, మిత్రమా, సమస్య జటిలమైనదే, దీనిని ఎలా పరిష్కరిస్తావు అని తన సందేహం చెప్పాడు. ఈ సమస్య నువ్వు అనుకున్నంత జటిలమైనది కాదు. మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికి, మోసపూరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ.
చూస్తూ ఉండు. రేపు ఉదయానికల్లా ఈ మూడు వజ్రాలకి అసలైన హక్కుదారుని నిర్ణయించి మిగిలిన ఇద్దరితో తప్పును ఒప్పిస్తా. ఆ రాత్రి రామకృష్ణాపురం వెళ్లి ముందుగా ధర్మయ్యను కలిశాడు రామయ్య. మీలాంటి వారు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగా ఉంది. ధర్మయ్య, అనవసరమైన హడావిడి చేసి నేను వచ్చినట్లు 10 మందికి తెలియనివ్వకు. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను. అలాగా, అయితే రండి. రామయ్యను మేడ మీద గదిలోకి తీసుకుపోయి తలుపులు మూసి, అయ్యా, తమరు వచ్చిన కారణం దయచేసి చెప్పండి. ధర్మయ్య, ముసుకులో గుద్దులాటెందుకు? విషయం సూటిగా చెప్తాను, విను. ఆ నోటు బోషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ మూడు వజ్రాలు కొట్టేయడానికి నువ్వేసిన ఎత్తుకి నాకే మతిపోయింది. రేపు నీ పక్షాన తీర్పు ఇస్తాను, మరి నాకేమిస్తావు? అయ్యా, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెబుతారని తెగ సతమతమైపోతున్నాను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిచి వచ్చింది. మీరును నేనుంచుకోను. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం తమరికి సమర్పించుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. సంతోషం ధర్మయ్య, కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతల్లో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా, అందుకే మనిద్దరి మధ్య ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తర్వాత, నేను రామయ్య వాటా ఎగ్గొట్టినా అతనేం చెయ్యలేడు. తన ఊళ్ళోనే కాక చుట్టుపక్కల 16 ఊళ్ళలోనూ అతను సరైన న్యాయం చెబుతాడని పేరుంది. పత్రం బయట పెడితే నాకంటే అతనికే నష్టం. ఆ విధంగా మనస్సులో తర్కించుకొని రామయ్య కోరిన విధంగా పత్రం రాసి అందించాడు. రామయ్య ఆ తర్వాత భూషయ్యను కలుసుకున్నాడు. అయ్యా, ఇది కళా నిజమా? తమ వంటి వారు ఇంత రాత్రి వేళ నా ఇంటికి రావటం నా ఇల్లు పావనమైంది. భూషయ్య, సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకుంటుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను, విను. మూడు వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. న్యాయం ధర్మయ్య పక్షాన ఉందనిపించింది, అందుకే ధర్మయ్యను కలుద్దామని వచ్చాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షాన చెబుతున్నాను, అందుకు ప్రతిఫలంగా నువ్వేమిస్తావు? అయ్యా, ఆ మూడు వజ్రాల్లో ఒక వజ్రం మీకిస్తాను. భలేవాడివి భూషయ్య, రోగికి అందింది వైద్యుడు ఇచ్చాడంట, నాకు కావలసింది అదే. కాకపోతే మన ఒప్పందం మాటల్లో కాకుండా ఒక పత్రంలో రాసుకుందాం. అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది. పత్రం అనగానే ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్టే భూషయ్య కూడా ఆలోచించాడు. పత్రం రాయటం వల్ల తనికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి, కానీ రామయ్యకు పరువు మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు కూడా పోతాయి అనుకుని రామయ్య కోరిన విధంగా పత్రం రాసి రామయ్య చేతిలో పెట్టాడు. భూషయ్య ఇంటి నుండి సరాసరి శివయ్య ఇంటికి వెళ్లాడు రామయ్య. శివుడు, అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామయ్యను చూసి కంచం ముందు నుంచి లేవబోతున్న అతన్ని వారించి అతని పక్కనే పీట వేసుకుని కూర్చున్నాడు. శివయ్య భార్యతో ఇలా అన్నాడు. అమ్మా, నాకు ఆకలి వేస్తుంది, అన్నం వడ్డించు. క్షమించండి అయ్యా, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకో పబ్బాలకో వరి అన్నం ఉంటుంది, మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చిమిరపకాయలు మాకు పరమాన్నం. ఇది తమ బోటి వారు తినలేరు. ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచభక్ష పరమాన్నమేనమ్మా. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు, ఆ గంజి నాకు కూడా పోయమ్మా. గంజి తాగి బయటకు వచ్చి ఆరుబయట ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు. ఆయన వెంటే బయటకు వచ్చిన శివయ్య చేతులు కట్టుకుని నిల్చున్నాడు. అయ్యా, మీరు తీర్పు చెప్తానన్నది రేపు ఉదయం కదా, కానీ ఈ రాత్రి వేళలో నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది, అదేమిటో చెప్పండి. శివుడు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
ఏం చెయ్యాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను. ఉదయం నీవిచ్చిన వజ్రాలు మా ఇంటి బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లాడు వాటిని గోళీలనుకుని తీసుకుని వెళ్ళి ఆడుకుని ఎక్కడో పారేశాడు. ఎంత వెతికినా అవి కనిపించడం లేదు. రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెబుతాను. మర్నాడొచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను. రేపు నువ్వు రా, ఆ వజ్రాలకు తగిన మొత్తం నీకిస్తాను. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయిందయ్యా. న్యాయమో ధర్మమో నాకు తెలియదు, గాని నాకు ఒక్క విషయం చెప్పండి. న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ మూడు వజ్రాలు నాకు చెందుతాయేనా లేక ధర్మయ్యకి చెందుతాయేనా? తేల్చి చెప్పండి, అప్పుడు నా నిర్ణయం చెప్తాను. శివుడు, న్యాయంగా తీర్పు చెప్పవలసి వస్తే ఆ మూడు వజ్రాలు ధర్మయ్యకే చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భోషయ్య దగ్గర అరువుకే ఆ మట్టిని పోయించుకున్నావు. భోషయ్య ధర్మయ్యకి చెల్లనే నోటి ఇచ్చాడు. కనుక ఆ మట్టికి, అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనడంలో సందేహం లేదు. అయ్యా రామయ్య గారు, రేపు పంచాయతీలో తీర్పు ధర్మయ్య పక్కనే చెప్పండి. పోయిన మూడు వజ్రాలను పోలిన గాజు ముక్కలను ఆ ధర్మయ్యకి ఇవ్వండి. అవి వజ్రాలు కావు గనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తాడు. అప్పుడు అవి నేనిచ్చినవే అని చెప్పండి. నేను కూడా ఒప్పుకుని మీరిచ్చిన డబ్బులు వారికిచ్చేస్తాను. శివయ్య, బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊళ్ళో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం మోసగాడంటారు. మరేం పర్వాలేదయ్యా, నడిచే దేవుడిలాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాటపడటం నష్టమేమీ లేదు. ప్రజలారా, ఈ మూడు వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివయ్య. అయ్యో మోసం, దగా, అమ్మో, అయ్యో మోసం, ఇది మోసం, చాలా మోసం, దగా చేశారు నన్ను, అయ్యో అయ్యో దగా పడిపోయాను. ఇందులో మోసం దగా ఏమీ లేదు. ఎవరెవరి ఉద్దేశాలేమిటో అర్థమయ్యేలా వివరించి రాత్రి వారు దుర్బుద్ధితో రాసిచ్చిన పత్రాలను గ్రామ పెద్దలకు చూపించాడు రామయ్య. ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్య ధర్మయ్యను చీకొట్టారు. దాంతో వాళ్ళు పశ్చాత్తాపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగుపడ్డామని అందరి ముందు ఒప్పుకున్నారు. పంచాయతీ పెద్దల చేతుల మీదుగా శివుడికి మూడు వజ్రాలను అందిస్తూ, శివుడు, అవి గాజురాళ్ళు కాదు, నిజంగా వజ్రాలే, జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు. అందరూ నవ్వుకున్నారు.